ఛానల్ అని చెప్పాలి. అండ్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసానండి. ఈ వీడియో నాట్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్, చాలా యూస్ఫుల్ వీడియో కూడా. ఎందుకంటే జపాన్ ఎవరైనా వస్తున్నారు అంటే వాళ్ళ హౌస్ ఎలా ఉంటాయి, ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, అండ్ హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో కూడా నాకు. యాక్చువల్గా ఇంతకు ముందు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో హౌస్ రెంట్స్ గురించి మాట్లాడాను. సో ఈ రోజు ఏంటంటే హౌస్ రెంట్సే కాదు, దాంతోపాటు హౌసెస్ కూడా చూపించాలనుకుంటున్నాను. అంటే టోక్యోలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ మేముంటున్న ఏరియా యొకోహామాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ రూరల్ ఏరియాకి వెళ్తే చిబా ప్రిఫెక్చర్లో కొంచెం రూరల్ ఏరియా, అక్కడికి వెళ్తే అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి పబ్లిక్ అపార్ట్మెంట్స్ వాటికి డిఫరెన్షియేషన్ చెప్తూ, అండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు హౌస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎంతెంత హౌస్ రెంట్స్ ఉంటాయి, అన్నీ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఏంటంటే అపార్ట్మెంట్స్ అనేవి ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, పబ్లిక్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అయితే కనుక ఒక రేట్ ఉంటుంది, అండ్ వాటికి అడ్వాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. నేను మొత్తం చెప్తాను. పబ్లిక్ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటి అన్నది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా పబ్లిక్ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. పబ్లిక్ అపార్ట్మెంట్స్ ఏంటంటే ఎక్కువగా మనకి సిటీ సైడ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు కవసకిలే ఉండాలనుకున్నా, యొకోహామాలో ఉండాలనుకున్నా, అండ్ టోక్యోలో ఉండాలనుకున్నా, సమ్ సిటీ సైడ్స్ మీరు చూస్తే మోస్ట్లీ ఏంటంటే ఫారినర్స్ ఎక్కువగా యూఆర్ అపార్ట్మెంట్స్ అంటే పబ్లిక్ అపార్ట్మెంట్స్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తారనమాట. ఎందుకు అంటే అవి ఏంటంటే ఒక కమ్యూనిటీ లాగా ఉంటాయండి. అంటే చాలా గ్రూప్ ఆఫ్ హౌస్ ఫ్లాట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ఉంటుంది కూడా యూఆర్ అపార్ట్మెంట్స్ లోనే. సో ఇప్పుడు ప్రెజెంట్ నా హౌస్ టూర్ వీడియో మీరు చూసే ఉంటారు. చాలా మంది హౌస్ టూర్ వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది నాకు వైరల్ అయిన వీడియో అనమాట, వన్ ఆఫ్ ద వైరల్ వీడియో. సో ఏంటంటే ఆ హౌస్ టూర్ వీడియో లింక్ మీకు ఇస్తానండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఎందుకు ఇప్పుడు అదంతా చెప్తున్నాను అంటే మా హౌస్ టూర్ వీడియో చూస్తే అది 2-bedroom హౌస్ అనమాట. సో మేము 95,000 జపనీస్ ఎన్ పే చేస్తున్నాము. సో 95,000 జపనీస్ ఎన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అనుకోకండి. యాక్చువల్గా ఇక్కడ మా సాలరీస్ బట్టే మాకు ఇక్కడ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇండియాతో ఇప్పుడు కంపేర్ చేసుకోకూడదు మెయిన్గా. సో మనకి ఇప్పుడు చూసుకుంటే టోక్యోలో ఒక రేంజ్ లో ఉంటాయి అపార్ట్మెంట్ రేట్. మే ఉంటున్నది యొకోహామాకి 1 hour డిస్టెన్స్ లో అనమాట. సో మాకు ఒక రేంజ్ లో ఉంటాయి. అండ్ టోక్యో అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ ఇన్ ద వరల్డ్ అని మీ అందరికీ తెలుసు. సో అక్కడ ఏంటంటే ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, హౌస్ రెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అండ్ స్క్వేర్ ఫీట్ అంటే హౌస్ చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట. సో దానికే 1 lakh అబౌ ఉంటుందండి, 1 lakh నుంచి 1 lakh అబౌ ఉంటుంది ఒక 1-bedroom హౌసే. సో మీకు ప్రతిదీ టోక్యోలో ఉన్న హౌస్ ఎలా ఉంటుందో కూడా వీడియోలో చూపి ఇస్తాను. అండ్ మేము ఉంటున్న ఏరియాలో కూడా మీకు ఇక్కడ ఒక హౌస్ వేకెంట్ గా ఉంటే దానికి తీసుకుని మీకు అందరికి వీడియో షూట్ చేశాను అనమాట. అసలు అది ఎలా ఉంటుంది, అది ఎంత కాస్ట్ అన్నది మీ అందరికి చెప్పాలి అని. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కలా ఉంటాయి. సో ఒక్క ఏరియాలో ఎక్కువ ఉన్నాయి అంటే అన్ని ఏరియాస్ లో ఎక్కువ ఉంటాయి అని కాదు. సో టోక్యోలో ఏంటంటే ఎక్కువ ఉంటాయి, దాంతో కంపేర్ చేసుకుంటుంటే మేము ఉంటున్న ఏరియా ఏంటంటే మీడియం గా ఉంటాయి. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే రూరల్ ఏరియాలో ఇంకా తక్కువ ఉంటాయి అనమాట. సో మన హౌస్ రెంట్స్ అనేవి మనం ఉండే ఏరియాని బట్టి ఉంటుంది. సో అది మెయిన్ గా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను పబ్లిక్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కి డివైడ్ చేసి మీకు వాటికి డిఫరెన్స్ చెప్తానండి. పబ్లిక్ అపార్ట్మెంట్స్ అంటే యూఆర్ అపార్ట్మెంట్స్ అనమాట. మీకు ముందుగానే చెప్పినట్టు ఇవి సిటీ సైడ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా ఫారినర్స్ ఏంటంటే ఎవరైనా సరే యూఆర్ అపార్ట్మెంట్స్ లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే కొంచెం అంత ఎక్స్పెన్సివ్ ఉండవు, అండ్ అన్ని విధాలుగా కన్వీనియంట్ ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్లీ ఏంటంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అనేది ఫారినర్స్ కి ఎక్కువగా ఇవ్వరు, ఇస్తారు కానీ చాలా తక్కువ రేర్ కేసెస్ లో ఇస్తారు, అన్ని ఇవ్వరు అనమాట. కొన్ని కొన్ని బిల్డింగ్స్ ఇస్తారు. మేము ఇంతకు ముందు చీబా ప్రిఫెక్చర్ లో ఉండేవాళ్ళము. అక్కడ ఏంటంటే మేముండే హౌస్ ప్రైవేట్ అపార్ట్మెంటే. సో దానికి ఏంటంటే మేము 3 months అడ్వాన్స్ పే చేయాలండి. అప్పుడు మా రెంట్ వచ్చి 75,000 పే చేసేవాళ్ళము పర్ మంత్, అండ్ కార్ పార్కింగ్ ఫ్రీ అనమాట. అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్తే కార్ పార్కింగ్ అనేది ఫ్రీ ఉంటుంది మోస్ట్లీ. సో మేము ఇంతకు ముందు ఉండేది రూరల్ ఏరియా కాబట్టి మాకు కార్ పార్కింగ్ ఫ్రీ ఉండేది. సో ఈజీ టు మనం కార్ మెయింటైన్ చేయాలన్నా సరే ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ రూరల్ కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలాంటి దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పి కంపల్సరీగా కార్ అనేది ఉండేది. ఏదైనా షాప్ కి వెళ్ళాలన్నా కొంచెం దూరంగా నడవాల్సి వచ్చేది. సో మేము కార్ మెయింటైన్ చేసేవాళ్ళము. సో అక్కడ ఏంటంటే కార్ అనేది రెంట్ ఫ్రీ అనమాట. సో ఏంటంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్
అడ్వాన్స్ అనేది నాన్ రీఫండబుల్. అడ్వాన్స్ పే చేసాక ఆ అడ్వాన్స్ అనేది రీఫండ్ చెయ్యరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కొన్ని అపార్ట్మెంట్స్ కి 2 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ మనీ అనేది పే చేయాలి. ఆల్మోస్ట్ 1 మంత్ రెంట్ అనేది పే చేయాలన్నమాట. సో అలా ఉంటుంది. ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అందరికి ఇవ్వరు, ఫారినర్స్ కి మోస్ట్లీ వాళ్ళు జాపనీస్ కి ఇవ్వడానికే ప్రిఫర్ చేస్తారు. సో మేము ఇంతకు ముందు ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో ఏంటంటే దాయ్వా లివింగ్ అని ఉండేవాళ్ళం. అక్కడ ఆ ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు మీకు నా ఫ్రెండ్ ని రిక్వెస్ట్ చేశాను, చిబా ప్రిఫెక్చర్ లో ఉంటున్న ఒక వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళ ఇంటి వీడియో తీసి తను పంపించింది. సో ఏంటంటే, ప్రైవేట్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అక్కడ రూరల్ ఏరియా కాబట్టి ఆ సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటాయి అన్నది మీకు ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ హౌస్ టూర్ చూసి వచ్చేయండి, ఓకేనా? అది దైవా లివింగ్ అనమాట. ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రెంట్ వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ రెంట్ వచ్చి 75,000 జాపనీస్ 70-75,000 ఉంటుంది. అండ్ కార్ పార్కింగ్ ఫ్రీ. సో అయితే ఒక్కసారి ఆ ప్రైవేట్ అపార్ట్మెంట్ చూసేసి వచ్చేయండి. సో ఈ హౌస్ వచ్చేసి ఉండేది చీబా ప్రిఫెక్చర్లో అండ్ రూరల్ ఏరియాలో అండి. అంటే నాగౌరా అనే ఏరియాలో అనమాట. రూరల్ అంటే కంప్లీట్ రూరల్ కాదు, ఇలా ఉంటుంది 2 బెడ్రూమ్ హౌస్. సో ఓపెన్ చేయగానే, ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే లెఫ్ట్లోకి వెళ్ళగానే కిచెన్ ఉంటుంది మీకు. సో చూడండి, ఇక్కడ డైనింగ్ కామ్ కిచెన్ ఇలా ఇస్తారు. ఇవేంటంటే ప్రైవేట్ అపార్ట్మెంట్ అనమాట. సో చూసారు కదా, కిచెన్ అండ్ డైనింగ్ కలిసే ఉంటుంది ఇక్కడ. మోస్ట్లీ ఏంటంటే ప్రైవేట్ కానీ పబ్లిక్ అపార్ట్మెంట్స్లో కానీ చాలా వరకు కిచెన్ అండ్ డైనింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఆ పక్కన ఏంటంటే ఒక లీవింగ్ రూమ్. సో కిచెన్కి అడ్జసెంట్గానే ఒక లీవింగ్ రూమ్ ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, అండ్ ఆ లీవింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్తే ఒక బాల్కనీ ఉంటుంది. అండ్ ఏసీ కూడా ఇస్తారండి ప్రైవేట్ అపార్ట్మెంట్లో. సో చూడండి, తను బాల్కనీ కూడా చూపిస్తుంది ఓపెన్ చేసి. బాల్కనీ నుంచి బయట వ్యూ అనమాట. తను ఉంటున్నది 3rd ఫ్లోర్ అనుకుంటాను. సో చూసారా, తన మొక్కలు అన్నీ చూపిస్తుంది మనకి. సో ఇలా ఉంటాయి ప్రైవేట్ అపార్ట్మెంట్స్. చూస్తున్నారా పక్క బిల్డింగ్, అది దైవా లివింగ్ అనమాట. సో ఇది కొంచెం రూరల్ ఏరియా కాబట్టి చూసారా ఎంత ప్లెజెంట్గా ఉందో. మేము ఇదే ఏరియాలో ఉన్నాము 6.5 ఇయర్స్ అండి. సో కార్ పార్కింగ్ అలా ఉంటుంది. సో కార్ పార్కింగ్ ఏంటంటే ఫ్రీ అనమాట. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ బాల్కనీలోంచి లోపలికి వస్తుంది తను. సో అక్కడి నుంచి ఏంటంటే మనం కిచెన్కి లెఫ్ట్ సైడ్ వస్తేనేమో, ఇలా కిచెన్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఇది 2 బెడ్రూమ్ హౌస్. సో చూస్తున్నారు కదా, ఇదొక బెడ్రూమ్. సో మీరు చూస్తున్నారు కదా, ఇదొక బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్ హౌస్. అందులో ఫస్ట్ది మాస్టర్ బెడ్రూమ్. చూసారా, మనకి ఏసీ కూడా వాళ్ళే ఇస్తారండి. కిచెన్కి అండ్ ఒక బెడ్రూమ్కి ఏసీ ఇస్తారనమాట. ఒక బెడ్రూమ్కి ఉండదు, మనం తీసుకోవాలి. సో ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో ఇదొక బెనిఫిట్, వాళ్ళు ఏసీ ఇస్తారు ఫర్నిచర్ ఇవ్వకపోయినా సరే. సో ఇప్పుడు మనకి ఇంకొక రూమ్లోకి వెళ్తుంటాను చూడండి, ఇంకొక బెడ్రూమ్లోకి. సో ఇందులో ఏంటంటే ఏసీ ఏం ఉండదు. చూస్తున్నారు కదా, అంతా వుడెన్ ఫ్లోర్. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ అంతా వుడ్తోనే ఉంటాయి, అన్ని హౌసెస్, ఇండివిజువల్ హౌస్ అయినా ఏదైనా సరే. సో ఇప్పుడు మనం వాషింగ్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాషింగ్ మిషన్ అండ్ వాష్ బేసిన్ ఉంటాయి. ఇది వాషింగ్ మిషన్ అండ్ వాష్ బేసిన్ పెట్టుకునే ఏరియా అన్నమాట. సో ఇలా ఉంటుంది. అండ్ ఆ స్ట్రైట్గా ఉంది కదా డోరు, అదేంటంటే బాత్ టబ్. సో అది ఇదేంటంటే ఎంట్రన్స్ డోర్. సో చూసారు కదా దైవ లివింగ్ ఎలా ఉందో. సో అలా ఉంటాయన్నమాట. మీకు రూరల్ ఏరియాకి వెళ్ళినప్పటికీ యూఆర్ అపార్ట్మెంట్స్ అనేవి కనిపించవు. సో మనం ఏంటంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి తీసుకోవాలి. అండ్ మనము హౌస్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అంటే, ఆల్మోస్ట్ చాలామందికి ఏంటంటే కంపెనీ వాళ్ళే సెర్చ్ చేస్తారండి. సో అలా చాలా వరకు జరిగిపోతుంది. ఇండివిజువల్గా సెర్చ్ చేసుకోవాలి అంటే కనుక, మనం ఒకవేళ ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు హౌస్, మనకు 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాము, తర్వాత మనంతటి మనం మారిపోవాలి అంటే అప్పుడు మనం సెర్చ్ చేసుకుంటాము. అప్పుడు దైవా ప్రైవేట్ అపార్ట్మెంట్ అంటే దైవా లివింగ్ ఆఫీస్ కో ప్రైవేట్ ఉంటాయి కదా కంపెనీస్, ఆఫీసెస్కి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు యూఆర్ అపార్ట్మెంట్స్ అనేవి మనకి రూరల్ ఏరియాస్ లో ఉండవని చెప్పాను కాబట్టి, సో ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కి ప్రిఫర్ చేస్తారు. అండ్ అడ్వాన్స్ ఏంటంటే నాన్ రీఫండబుల్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇంకొకసారి మీకు పాయింట్స్ అన్ని చెప్పేస్తున్నాను. ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఏంటంటే అందరికి ఫారినర్స్ కి ఇవ్వరు, అండ్ కొన్ని అపార్ట్మెంట్స్ మాత్రమే ఇస్తారు, కొన్ని కొన్ని ఏంటంటే ఇవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే,
అడ్వాన్స్ అనేది 3 మంత్స్ అడ్వాన్స్ పే చేయాల్సి వస్తుంది అండ్ అడ్వాన్స్ అనేది నాన్ రీఫండబుల్. అండ్ ఇంకొన్ని ప్రైవేట్ అపార్ట్మెంట్స్కి ఏంటంటే 2 ఇయర్స్ తర్వాత 1 మంత్ రెంట్ అనేది మనం రెన్యూ మనీ పే చేయాలన్నమాట. సో ఇలా ఉంటాయి. అండ్ రూరల్ ఏరియాలో కార్ పార్కింగ్ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటుంది. సో అది అంటే కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి ఫ్రీ ఉంటుంది, కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్కి కొంచెం తక్కువ పే చేయాల్సి వస్తుంది. అది డిపెండ్స్ అపాన్ ద ఏరియా. అన్ని ఏరియాస్లోనే ఫ్రీ ఉంటుంది అని ఉండదు. సో అదనమాట. అండ్ రెంట్స్ కూడా ఓకే, ఒక ఓనర్ని బట్టి కూడా రెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుందండి, ఆ హౌస్ ఓనర్ని బట్టి కూడా. సో అలా ఉంటుంది. సో ఇప్పుడు మీరందరూ మోస్ట్ అవైటెడ్ వీడియో, టోక్యోలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, వాట్ రెంట్స్ ఎలా ఉంటాయి, కార్ పార్కింగ్ రెంట్ ఉంటుంది ఎంత ఉంటుంది అన్న చెప్తాను. అండ్ టోక్యో ఏరియా ఏంటంటే సిటీ కాబట్టి ఎక్కువగా పీపుల్ ఉండడానికి యూఆర్ అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తారు. సో యూఆర్ అపార్ట్మెంట్స్ ఏంటంటే టోక్యోలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి. అంటే 1 LDK, 1 లివింగ్ రూమ్ డైనింగ్ కామ్ కిచెన్ కలిపి, అంటే 1 బెడ్రూమ్ ఉంటుంది అండ్ లివింగ్ డైనింగ్ కిచెన్ 3 కలిపి ఒకటే ఉంటుంది అనమాట రూము. సో అదొక్కటే వచ్చి 1,15,000, 1,20,000, 1,30,000 అలా ఉంటుంది. ఇప్పుడు మీకు నేను ఒక వీడియో చూపిస్తాను, ఒక హౌస్ వీడియో, టోక్యోలో ఒజీమా అనే ఏరియాలో వాళ్ళు పే చేస్తున్నారు అరౌండ్ 1,15,000 అనమాట. ఆ హౌస్ వీడియో మీరు చూడండి. అండ్ కార్ పార్కింగ్ రెంట్ వచ్చి అరౌండ్ 30,000 జపనీస్ యెన్ ఉంటుంది పర్ మంత్. సో ఆ హౌస్ కూడా చూడండి, మీకు చూపిస్తాను. అండ్ ఓన్లీ 2 రూమ్స్ ఉంటాయి, అది 1,15,000. సో అది యూఆర్ అపార్ట్మెంట్స్. మీరు యూఆర్ అపార్ట్మెంట్స్లో హౌస్ బుక్ చేసుకోవాలి అంటే యూఆర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, అంటే మన ఇండివిజువల్గా మనం హౌస్ అనేది బుక్ చేసుకోవాలంటే. లేదు అంటే కనుక మనం ఏం చేయాలంటే ఆఫీస్ వాళ్ళే మనకి హౌస్ అనేది సర్చ్ చేస్తారు. మోస్ట్లీ మనకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడే హౌస్ సర్చ్ చేసే పని కూడా చాలా వరకు కంపెనీ వాళ్ళే చూసుకుంటారండి. ఇండివిజువల్గా హౌస్ సర్చ్ చేసుకోవాలి అంటే మనంతటి మనం ఇల్లు మారాలి అనుకుంటే కనుక మనం సర్చ్ చేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది. అండ్ యూఆర్ అపార్ట్మెంట్స్లో ఏంటంటే హౌస్ అడ్వాన్స్ అనేది రీఫండబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు టోక్యోలో ఒక ఒజీమా అనే ప్లేస్లో, అంటే ఇది నిషి ఒజీమాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. అక్కడ దగ్గరలోనే నెక్స్ట్ స్టాప్లోనే ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. సో ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్కి దగ్గరలో, అంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆ ఏరియా దగ్గరలో ఉంటాయి. సో దట్ టు టోక్యో కాబట్టి 1 బెడ్రూమ్ హౌస్ వచ్చి 1,15,000 జపనీస్ ఎన్. సో ప్లీజ్ అండి మీరు ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేయకండి, ఎందుకంటే ఇక్కడికి వచ్చే శాలరీస్ బట్టే ఇక్కడ ఖర్చులు ఉంటాయి. సో లాక్స్లో శాలరీ వస్తుంది కాబట్టి లాక్స్లోనే ఖర్చులు ఉంటాయి అన్నమాట. సో అది ఒకసారి టోక్యోలో ఆ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి రండి. సో ఇప్పుడు చూస్తే ఎంట్రన్స్ అండి. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో ఒక చిన్న కబోర్డ్ ఉంటుంది, స్టోరేజ్ కబోర్డ్ అనమాట. ఇక్కడ షూస్, అంబ్రెల్లా అవి పెట్టుకోవచ్చు. సో ఇది ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా ఉంటుంది అనమాట చూడండి హౌస్. ఇది టోక్యోలో నిషి ఒజీమా అనే ఏరియాలో ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా హౌస్ డోర్స్ అన్ని ఓపెన్ చేసిన తను. ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో మనకి ఇక్కడ టాయిలెట్ అండ్ వాషింగ్ మిషన్, బాత్ ఏరియా అన్న అంతా ఉంటుంది. అండ్ తర్వాత స్ట్రైట్గా వచ్చాము. స్ట్రైట్గా వస్తే ఇది ఒక పెద్ద రూమ్ అన్నమాట, కిచెన్ డైనింగ్ అండ్ లివింగ్ రూమ్ అంతా కలిపే ఉంటుందండి. ఎక్కువగా జాపనీస్ అపార్ట్మెంట్స్ ఏంటంటే ఈ రెండు కలిపే ఉంటాయి, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా. సో అలాగే ఇది ఒక రూమ్ అన్నమాట. సో ఓన్లీ 2 రూమ్స్ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే కిచెన్ అండ్ బెడ్రూమ్గా యూస్ చేస్తున్నారు. అది యాక్చువల్గా అలాగే వస్తుంది సిస్టమ్ అయితే. ఇది యాక్చువల్గా ఒక తతామీ రూమ్ అనమాట. ఇది తతామీ రూమ్ అంటే కింద మీరు ఫ్లోర్ మీద చూస్తే మ్యాట్స్ ఉన్నాయి, తతామీ మ్యాట్స్ మీరు క్లియర్గా చూడండి. అండ్ మీకు చూపిస్తాను కూడా ఇంకొక వీడియోలో కూడా. సో తతామీ రూమ్ ఏంటంటే యాక్చువల్గా జాపనీస్ బెడ్రూమ్గా యూస్ చేసుకుంటారు అండ్ టీ టైమ్ రూమ్గా యూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మేము ఉంటున్నది యోకోహామా ఏరియాలో. యోకోహామా నుంచి మాకు 1 అవర్ పడుతుంది అనమాట. మాకు ఇప్పుడు నేను ప్రెసెంట్ సోషల్ మీడియాలో నా అడ్రస్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. యోకోహామా నుంచి ఒక 1 అవర్ ఉంటుంది. ఇక్కడ కూడా మాకు ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. సో మోస్ట్లీ ఏంటంటే యోకోహామాలో కంపెనీ అంటే వర్క్ చేసే వాళ్ళు, ఎక్కడున్న పిల్లలు ఉన్నట్టయితే స్కూల్లో, ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటే కనుక ఈ ఏరియాకి వచ్చి మోస్ట్లీ హౌస్ అనేది సెర్చ్ చేసుకుంటారు కంపెనీ వాళ్ళు
వాళ్ళకి కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తారనమాట. సో ఇంకొకటి ఏంటంటే, మేము ఇప్పుడు ఉంటున్నది అపార్ట్మెంట్స్కి లిఫ్ట్ ఉండదు, ఎలివేటర్ ఉండదు అనమాట. సో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి, ఎందుకంటే స్టెప్స్ ఎక్కక్కర్లేదు కాబట్టి. అండ్ దట్ టు గ్రౌండ్ ఫ్లోర్ అనేది అందరికీ కూడా ఇవ్వరు, మన ముందు నుంచే వెయిట్ చేయాలన్నమాట. ఎక్కువగా ఏంటంటే ఓల్డ్ పీపుల్కి ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తారు. మేమేంటంటే బాగా రిక్వెస్ట్ చేసాము, రిక్వెస్ట్ చేస్తే మాకు గ్రౌండ్ ఫ్లోర్ దొరికింది లక్కీగా. సో అది సో మా ఇల్లు హౌస్ టూర్ లింక్ కూడా మీకు ఇందిస్తానన్నాను కాబట్టి చూడండి. మేము ఉంటున్న ఏరియాలో నేను ఒక వేకెంట్గా ఉన్న హౌస్ అనేది నేను కీ తీసుకున్నానండి, మీ అందరితో ఇక్కడ హౌస్ ఎలా ఉంటాయి, హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్పడానికి అనమాట. సో ఇప్పుడు మీకు పదండి ఆ హౌస్ కూడా చూపించేస్తాను. అండ్ దాంతోపాటు వీడియోలోనే హౌస్ చూపిస్తూ దాని డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నది 5th ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్లో 3LDK హౌస్, అంటే డైనింగ్ లివింగ్ అండ్ 3-బెడ్రూమ్ హౌస్ అనమాట. సో పదండి అయితే చూసేద్దాం. హాయ్ అండి, ఇప్పుడు మనం ఏంటంటే 24-6-502 హౌస్ చూడబోతున్నాం. అంటే 24-6 అంటే బిల్డింగ్ నెంబర్ అనమాట. సో కనిపిస్తుందా, 24-6 కదా అది. ఎస్, 24-6-502 అంటే 24-6 బిల్డింగ్లో 5th ఫ్లోర్. సో చూస్తున్నారు కదా మా కమ్యూనిటీ ఇలా ఉంటుంది. సో అన్ని యూఆర్ అపార్ట్మెంట్సే, ఇదొక పెద్ద కమ్యూనిటీ అనమాట. మధ్యలో ఏంటంటే మనకి ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి, అంటే కమ్యూనిటీ హాల్స్. మనం ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి లెటర్ బాక్స్ అండి. ఇక్కడ 502కి మనం వెళ్తున్నాము, అది వేకెట్గా ఉంది కాబట్టి లాక్ వేసేసారు. మనకి ఏమైనా లెటర్స్ అలాంటివి వస్తే అందులో వేస్తారనమాట. సో కొన్ని ఇదిగోండి, ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఎంట్రన్స్ ఇదేంటంటే 3LDK రూమ్. సో ఇది ఎంటర్ అవ్వగానే దీన్ని గెన్కాన్ అంటారు. గెన్కాన్ అంటే మనం ఏంటంటే స్లిప్పర్స్ లీవ్ చేసే ఏరియా అనమాట. సో ఇది నీట్గా స్టెప్స్ చెప్పులు లేకుండా లోపలికి రండి అని చెప్పి పెట్టారు. నీట్గా అంతా క్లీన్ చేసేసి పెట్టారు కదా అన్నీ మార్చేసి. సో ఎంటర్ అవ్వగానే మనకు ఒక కబోర్డ్ కనిపిస్తుంది. సో ఈ కబోర్డ్ ఓపెన్ చేస్తే ఇది ఒక స్టోరేజ్ షెల్ఫ్ అనమాట. సో 3LDK ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటాయి. 5th ఫ్లోర్ కాబట్టి ఇది అరౌండ్ 1,05,000 లా పడుతుందండి. లేకపోతే కనుక ఇది అరౌండ్ 1,20,000 కూడా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, 2nd ఫ్లోర్ కానీ 3rd ఫ్లోర్ కానీ, గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇంక ఎక్కువ ఉంటుంది. సో అది 5th ఫ్లోర్ కాబట్టి ఈ రేటుకి దొరుకుతుంది అనమాట. సో ఇదొక బెడ్రూమ్, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ బెడ్రూమ్ ఓపెన్ చేయగానే చూసారా బయట వ్యూ ఎంత బాగుందో. 5th ఫ్లోర్ నుంచి వ్యూ ఏంటంటే చాలా బాగుంటుంది. సో చూడండి బయట, అప్పుడే ఇంకొంచెం వర్షం కూడా పడేటట్టుంది అనమాట. సో స్కై చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో వ్యూ సూపర్గా ఉంది అసలు. అయితే సన్లైట్ కానీ వ్యూ కానీ బాగుంటుంది, బట్ కొంచెం నాకైతే ఎర్త్క్వేక్స్ వచ్చినట్టు భయం వేస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇంకొక బెడ్రూమ్ ఇది. ఇంకో బెడ్రూమ్ ఏంటంటే తతామీ రూమ్ ఇచ్చారండి. ఈ మ్యాట్స్నే తతామీ మ్యాట్స్ అంటారు. సో ఇవేంటంటే వీళ్ళు జాపనీస్ దీన్ని బెడ్రూమ్గా అండ్ టీ టైమ్ రూమ్గా యూస్ చేసుకుంటారనమాట. సో అది తాతామీ రూమ్లో ఏంటంటే ఇక్కడ చూసారా పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు బెడ్స్, కాట్స్ అవి తక్కువ వాడతారు, ఫుతోన్స్ అని యూస్ చేస్తారనమాట. ఆ ఫుతోన్స్ని ఈ షెల్ఫ్స్లో సర్దుకోవడానికి పెద్ద పెద్ద షెల్ఫ్స్ ఇస్తారు. సో పడుకునేటప్పుడు ఫుతోన్స్ వేసుకుంటారు, తర్వాత ఫోల్డ్ చేసి లోపల పెట్టేసుకుంటారు. అందుకనే ఫుతోన్ రూమ్లో ఈ పెద్ద షెల్ఫ్స్ ఇస్తారనమాట. సో ఈ హౌస్కి ఏంటంటే మంచిగా స్టోరేజ్ కూడా చాలా బాగుందండి. బట్ ఇప్పుడు చూసారా మనం ఎంట్రన్స్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఒక బెడ్రూమ్, అండ్ రైట్కి తిరిగితే ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్దాము. లెఫ్ట్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి తిరిగితే ఏంటంటే వాషింగ్ ఏరియా అనమాట. సో చూస్తున్నారు ఇక్కడ వాషింగ్ మిషన్, వాష్ బేసిన్, టాయిలెట్, బెడ్రూము అన్నీ. సో అది ఇక్కడ చూసారా మిర్రర్ అన్నీ. కొత్తగా హౌస్ తీసుకుంటే ఏంటంటే మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తారు. వాష్ బేసిన్ ఏంటి, టాయిలెట్స్ ఏంటి అన్నీ. సో అది చూడండి, ఇదేంటంటే వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా అనమాట. అక్కడ ఉంది చూసారా, ఆ వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా పైన 2 షెల్ఫ్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇది, అండ్ మీకు ఇక చూసారా టాయిలెట్ కూడా అంతా క్లీన్గా కొత్తవి కాబట్టి మొత్తం చేంజ్ చేసేస్తారు. ఎవరైనా హౌస్ ఖాళీ చేయగానే మళ్ళీ పాతవి మాత్రం ఉంచరు. సో ఇది బాత్రూమ్ అనమాట. సో అంతా మొత్తం అంతా క్లీన్గా పెట్టేశారు చూడండి. బాత్టబ్ అంతా చేంజ్ చేసేసారు. సో టోటల్గా మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తారండి. చేంజ్ చేసేసి వాల్స్ మీద కూడా ఆ పేపర్స్ అన్నీ చేంజ్ చేసి నీట్గా ఇస్తారనమాట. సో మనం హౌస్ ఖాళీ చేసినప్పుడు కూడా ఏంటంటే మనం ఒక చిన్న మార్క్ కూడా ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి హౌస్. ఒక పెన్సిల్ గీతకు కూడా 10,000 అలా తీసుకుంటారు. అండ్ ఇప్పుడు మనం బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్గా వస్తే
చూసారా ఇక్కడ కూడా అంతే, కిచెన్ అండ్ లివింగ్ రూమ్ కలిపే ఉంది. చూసారా ఇది కిచెన్ అనమాట. నాకైతే ఈ రెడ్ కలర్ది భలే నచ్చింది. సో చాలా స్పేషియస్గా ఉంది, పెద్ద హౌస్ ఇది, చాలా పెద్ద హౌస్. సో నాకైతే మా ఇంటి నుంచి ఇంటికి షిఫ్ట్ అయిపోవాలని అనిపించింది, కానీ 5th ఫ్లోర్ కదా అమ్మో అనిపించింది, ఎక్కడి దిగినప్పటికి అయిపోతుంది పని. సో అది చూడండి, కబోర్డ్స్ ఇలా ఉన్నాయి. సో ఇదేంటంటే ఈ హౌస్కి స్టోరేజ్ స్పేస్ కూడా చాలా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే గ్యాస్ పెట్టుకునే ఏరియా అనమాట. ఇవన్నీ షెల్ఫ్స్, చాలా షెల్ఫ్స్ ఇచ్చారు ఈ హౌస్కి. సో ఒక్కొక్కటిగా మీకు తీసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మా ఏరియాలో లిఫ్ట్ లేదు కాబట్టి 5th ఫ్లోర్ ఈ కాస్ట్ ఉంది. అదే మనకి లిఫ్ట్ ఉంది, ఎలివేటర్ ఉంది అంటే ఓకే ఏరియాలో, కానీ ఎక్కడైనా సరే అంటే పైకి వెళ్తున్న కొద్దీ రెంట్ అనేది పెరుగుతుంది. ఎలివేటర్ లేని వాటికి ఏంటంటే పైకి వెళ్తున్న కొద్దీ రెంట్ అనేది తగ్గుతుంది. సో ఈ హౌస్కి ఏంటంటే ఏసీ కూడా ఇచ్చారు. అంటే యాక్చువల్గా యూఆర్ అపార్ట్మెంట్స్కి మోస్ట్లీ ఏసీ ఇవ్వరు, ఈ మధ్యన కొద్ది కొద్ది రెనోవేట్ చేసిన హౌసెస్కి ఇస్తున్నారండి మా ఏరియాలో మెయిన్గా. సో చూస్తున్నారా పెద్ద హాల్, దానికి అటాచ్డ్ కిచెన్ అనమాట. సో ఒక డోర్ కర్టన్ వేసేసుకుని మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ హాల్లోనే మనకి స్టోరేజ్ షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి. సో మీకు ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్జాంపుల్ హౌసెస్ ఇలా ఉంటాయి, జపాన్లో అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి అని చెప్పడానికి. మనం టోక్యోలో ఇంతకీ ఒక 1/4 హౌసే 1,15,000 పే చేస్తే, ఇంత పెద్ద హౌస్ మా ఏరియాలో 5th ఫ్లోర్ అయితే 1,05,000 రెంట్ ఉంది. సో అది ఇదంతా కబోర్డు, ఇంకొక తతామీ రూమ్ అనమాట. తతామీ రూమ్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి, దాని మీద ఏ మార్క్ పడినా సరే, ఏది పడినా, కొంచెం పాలు ఒలిగినా నీళ్ళు ఒలిగినా సరే చాలా ఫైన్ కట్టాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ బెడ్రూమ్లోంచి అంటే హాల్ బెడ్రూమ్ బయటికి డూర్ మీకు చూపిస్తాను, బయటకు వెళ్ళి పదండి బయటకు వెళ్దాము. సో చూస్తున్నారు కదా 5th ఫ్లోర్ కాబట్టి చాలా బాగుంది. అండ్ పెద్ద బాల్కనీ కూడా ఇచ్చారు ఈ హౌస్కి. సో మీకు ఎదురుగానే కనిపిస్తుంది అనమాట స్కూల్ కూడా. సో ఇదంతా పెద్ద బాల్కనీ ఇచ్చారు. సో మీకు ప్రతి హౌస్కి ప్రతి ఏరియాలో డిఫరెన్స్ తెలియాలి, మీకు ఈజీగా అవుతుంది రెంట్ తీసుకోవాలి, జపాన్ వస్తున్నారు రెంట్ హౌసెస్ తీసుకోవాలి ఇలా ఉంటాయి అని చెప్పడానికి. ఇవన్నీ యూఆర్ అపార్ట్మెంట్సే, మా సరౌండింగ్ మొత్తం యూఆర్ అపార్ట్మెంట్సే ఉంటాయి. ఇది ఒక కాలనీ అనమాట, ప్రతి బిల్డింగ్కి నంబర్స్ ఉంటాయి. సో అది ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ కెమెరా అండి. ఎవరైనా బయట నుంచి వచ్చినా మనకి బెల్ కొడితే తలుపు తీయకుండా మనం ఇంట్లోంచే మాట్లాడచ్చు అనమాట. ఎవరు వచ్చారో కూడా చూసుకొని మనం డోర్ ఓపెన్ చేయొచ్చు అవసరం ఉంటే, లేదంటే ఇంట్లోంచే మనం రిప్లై ఇవ్వచ్చు బిజీగా ఉన్నామని చెప్పి అలా. సో ఇప్పుడు మీకు దీనికి మొత్తం అంతా మ్యాప్ అనమాట, బిల్డింగ్ మ్యాప్ కాస్ట్ ఇదంతా మీకు చూపిస్తున్నాను. సో దీని రెంట్ వచ్చి 97,400 టోటల్ 1,05,000 అరౌండ్ పడుతుందండి. సో మెయింటెనెన్స్ మనీ కూడా ఉంటుంది అండ్ అందులోనే కీ మనీ అనమాట. మనం కీ లాస్ చేసుకుంటే లాస్ట్ కీ కట్ చేసేస్తారు, అంటే హౌస్కి ఒక 3 పెయిర్స్ ఆఫ్ కీ ఇస్తారు, 3-4 అనుకుంటా. సో అవి జాగ్రత్తగా ఇచ్చేయాలి 3LDK. ఇంకొకటి ఏంటంటే మార్చ్-ఏప్రిల్ మీరు హౌస్ సెర్చ్ చేసుకోవాలి అంటే అది బెస్ట్ టైం అని నేను చెప్పచ్చు, ఎందుకంటే అప్పుడే అకాడమిక్ ఇయర్ అవుతుంది, చాలా మంది ఆఫీసెస్ చేంజ్ అవుతారు అండ్ చాలా మంది స్కూల్స్ కోసం హౌసెస్ వేకేట్ చేస్తారు. అలాంటి టైంలో ఏంటంటే చాలా ఆఫర్స్ పెడతారు, అంటే 1 మంత్ రెంట్ పే చేస్తామని చెప్పి, అంటే 1 మంత్ రెంట్ మీరు ఫ్రీ పే చేయక్కర్లేదు అని చెప్పి, అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. సో కొన్ని హౌసెస్, ప్రతి హౌస్ ఖాళీ చేసే ముందు ఏంటంటే మొత్తం క్లీన్ చేసేస్తారండి, మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు అంటే వాల్స్ అన్ని క్లీన్ చేస్తారు, అంటే మారుస్తారు. మాకు ఇక్కడ పేపర్ ఉంటుంది, మీరు నా వీడియో చూస్తే తెలుస్తుంది హౌస్ టూర్ వీడియో. సో అన్ని మొత్తం నేను దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి మొత్తం అంతా సెట్ చేసేసి ఇస్తారన్నమాట. ఈవెన్ టాయిలెట్ సీట్స్ ఏంటి, బాత్రూంలో బాత్ టబ్ ఏంటి, ప్రతిదీ అన్ని రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా అన్నీ సెట్ చేసి కొత్తగా ఇస్తారనమాట వచ్చిన వాళ్ళకి. సో అలా ఉంటుంది. అండ్ ఎలివేటర్ లేని ప్లేస్లో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ టాప్ ఫ్లోర్కి వెళ్ళే కొద్దీ తక్కువ రేట్ ఉంటాయి అనమాట. సో మేము ఇప్పుడు 95,000 పే చేస్తున్నాం అండి, అదే మేము 5th ఫ్లోర్లో హౌస్ తీసుకుంటాం
తీసుకోవాలంటే 85కి 84కి 82 కూడా వచ్చేస్తాయి అన్నమాట. అది ఇంకొకటి ఏంటంటే అది ఒక్కొక్క టైం బట్టి కూడా మారుతుంది అలా అనమాట. టాప్ ఫ్లోర్కి వెళ్తున్న కొద్దీ స్టెప్స్ ఎక్కాలి కదా, కష్టం కదా, సో అందుకని చెప్పి తక్కువ ఉంటుంది. సో మాకు ఇక్కడ కార్ పార్కింగ్ వచ్చేసరికి 15,000 జపనీస్ యెన్ అనమాట పర్ మంత్. సో టోక్యోలో అయితే 30,000 ఉంటుందండి, అరౌండ్ 30,000 ఉంటుంది. అండ్ రూరల్ ఏరియాకి వచ్చినట్టు చాలా వరకు ఫ్రీ ఉంటుంది అనమాట కార్ పార్కింగ్. సో రూరల్ ఏరియాలో ఉన్నప్పుడు ఈజీగా చాలా మంది ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం దూరం నడవాల్సి వస్తుంది, షాప్స్ కి దూరం నడవాల్సి వస్తుంది కాబట్టి మెయిన్ గా చెప్తున్నాను కార్లు అనేది మెయింటైన్ చేస్తారు. సిటీ సైడ్ వచ్చేటప్పటికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అనమాట. సో అన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి, వెంటనే రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది, బస్ స్టాప్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి పబ్లిక్ కార్ పార్కింగ్ రెంట్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అఫోర్డ్ చేయని వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి కార్ తీసుకోరు. అఫోర్డ్ చేసే వాళ్ళు ఏంటంటే కార్ కూడా మెయింటైన్ చేస్తారండి, అలా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి, మీరు బిజినెస్ ట్రిప్ కోసం వచ్చినా సరే, ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి వచ్చినా, అండ్ లేదు నేను సింగిల్ గా ఉంటున్నాను, బ్యాచులర్ని నేను ఉండొచ్చు అనుకుంటే అదేంటంటే, సో అది లియో ప్యాలెస్ అని చెప్పి అలాంటి అపార్ట్మెంట్స్ ఉంటాయి విత్ ఫర్నిచర్. అండ్ ఇప్పటి వరకు నేను యూఆర్ అపార్ట్మెంట్స్ కానీ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కానీ దేనికి కూడా విత్ ఫర్నిచర్ ఉండదండి. మహా అయితే ఒక్కొక్క కొన్ని హౌసెస్కి ఏసీ ఇస్తారు, అసలు అన్ని హౌసెస్కి కూడా ఏసీ ఇవ్వరు అనమాట. మాకు ఇక్కడ జపాన్లో మోస్ట్లీ అపార్ట్మెంట్స్ రెంట్కి తీసుకునే అపార్ట్మెంట్స్ ఏంటంటే వితౌట్ ఫర్నిచరే ఉంటాయి. సో అది. అండ్ ఇప్పుడు ఏంటంటే లియో ప్యాలెస్ గురించి మాట్లాడుకుందాం. లియో ప్యాలెస్ అంటే మీరు 3 మంత్స్ బిజినెస్ ట్రిప్ మీద వచ్చారు ఉండాలి, అప్పుడు 3 మంత్స్ వచ్చినప్పుడు మీరు అన్ని వస్తువులు తీసుకోలేరు, తీసుకున్నా అవన్నీ డిస్పోజ్ చేయాలన్నా కూడా ఇక్కడ వస్తువుల్ని మీరు పారేయాలన్నా సరే డబ్బులు ఇవ్వాలన్నమాట. అంటే ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేటానికి కూడా ఎవరు తీసుకోరు. సో అలా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు సెకండ్ హ్యాండ్ షాప్కి ఇవ్వాలనుకోండి, మీరు మనీ పే చేసి వాళ్ళకి మీ వస్తువు ఇవ్వాలి అలా అనమాట. సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే, సో లియో ప్యాలెస్లో ఉన్న వాళ్ళు అక్కడ ఫ్రిడ్జ్ ఏంటి, వాషింగ్ మిషన్, మైక్రోవెన్, స్టవ్ ఇలాంటివన్నీ ఇస్తారు. అండ్ ఒక బెడ్ కూడా ఇస్తారని విన్నాను. సో ఒక చిన్న టేబుల్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట లియో ప్యాలెస్లో. అంటే ఒక సింగిల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక 1 ఇయర్కి వచ్చినా ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వాలి. అంటే ఒకే ఒక్క రూమ్ ఉంటుంది అండ్ చిన్న కిచెన్, అంటే ఆన్ ద వేలో అంటే ఎంట్రన్స్ నుంచి బెడ్రూమ్కి ఒక రూమ్ ఉంటుంది అన్నాను కదా, లివింగ్ రూమ్ కమ్ బెడ్రూమ్ అన్ని అది ఒక చిన్న స్పేస్లోనే కిచెన్ ఇచ్చేస్తారనమాట దారిలోనే. సో చాలా చిన్నది, బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలతో ఉన్న వాళ్ళకైతే కొంచెం కష్టం లియో ప్యాలెస్లో ఉండడం, ఎందుకంటే చాలా చిన్నది అనమాట హౌస్ అది. బట్ విత్ ఫర్నిచర్ ఇస్తారు. దాంతో ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, అండ్ గ్యాస్ బిల్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంక్లూడెడే ఉంటాయండి రెంట్లో. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము, కవాసకి ఏరియాలో ఇంతకుముందు మా ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు చెప్పారు అరౌండ్ 1 లాక్ ఎంతో పే చేసేవారంట, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్ అండ్ గ్యాస్ బిల్. లియో ప్యాలెస్ అనేది అలా ఉంటాయి. సో మోస్ట్లీ బిజినెస్ ట్రిప్స్కి వచ్చిన వాళ్ళు లియో ప్యాలెస్ని ప్రిఫర్ చేస్తారు. సో అది. అండ్ లియో ప్యాలెస్కి కార్ పార్కింగ్ అంటే మనం 3 మంత్స్కి వచ్చినప్పుడు కార్ అది తీసుకోం కాబట్టి నాకు కార్ పార్కింగ్ అయితే నాకు తెలీదు, దాని గురించి నాకు తెలియదు. కానీ నాకు టోక్యోలో వాళ్ళ హౌస్ టూర్ని చిన్నగా క్లిప్ తీసి పంపించిన నా ఫ్రెండ్ వినీలాకి, అండ్ చిబా ప్రిఫెక్చర్లో రూరల్ ఏరియాలో అంటే అక్కడ కిసారాజు అనే ఏరియా అనమాట, ఆ కిసారాజు కూడా దగ్గర నాగౌరా అని ఉంటుంది, అక్కడ నుంచి ఒక ఫ్రెండ్ ఏంటంటే కాంచన్ తన పేరు. సో తను కూడా తన ఇంటి హౌస్ వీడియో తీసి పంపించింది. ఎందుకు అంటే మీలో ఎంతో మందికి జపాన్ వచ్చే ముందు హౌసెస్ ఇక్కడ ఎలా ఉంటాయి, హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మీ ఎవరికి తెలియదు కాబట్టి అది మీ అందరితో షేర్ చేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా నాకు ఒక సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి అక్క లీస్ట్లో హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయో చెప్పండి అన్నారు. సో లీస్ట్ లో అయితే రూరల్ ఏరియాస్ లో 70,000-50,000 కూడా దొరికేస్తాయి, టోక్యో అయితే మినిమం 1 లాక్, మేము ఉంటున్నది అయితే 80 నుంచి మినిమం 80,000 నుంచి 1 లాక్ అబౌ ఉంటాయి. సో అలా ఉంటాయి అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మీకు ఈ రెంట్స్ చూసి అనుకోవద్దండి ఏంటి ఎంత ఎక్స్పెన్సివ్, ఎంత కాస్టా అన్నట్టు. సో మనకి ఇక్కడ సాలరీని బట్టే రెంట్స్ అనేవి ఉంటాయి, ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో అది. అండ్ మీకు ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గానే మీకు యూస్ఫుల్ అవుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి అని అనిపిస్తే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు. మీకు ఈ వీడియో నచ్చిందా, నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఇంకొక వీడియో పెట్టినప్పటికీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు ఈజీగా నా వీడియోని చూసేయచ్చు. సో ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేస్తాను, అప్పటి వరకు బాయ్.